టాలీవుడ్ ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఆయన కుమార్తె గాయత్రి గుండుపోడితో మరణించారు శుక్రవారం ఛాతి నొప్పి రావడంతో వెంటనే హైదరాబాద్లోని ఏఐజీ హాస్పిటల్కి తరలించారు అక్కడ చికిత్స తీసుకుంటూ గాయత్రి తుది శ్వాస విడిచారు రాజేంద్ర ప్రసాద్కు ఒక కుమార్తెతో పాటు ఒక కుమారుడు ఉన్నారు కుమార్తె మరణంతో రాజేంద్ర ప్రసాద్ కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు గాయత్రి కుమార్తె సాయి తేజస్విని బాలనటిగా మహానటి చిత్రంలో నటించిన విషయం తెలిసిందే ఇక మరోవైపు రాజేంద్ర ప్రసాద్ గతంలో తన కుమార్తె గాయత్రి గురించి మాట్లాడిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది గతంలో జరిగిన ఓ ఆడియో రిలీజ్ కార్యక్రమంలో రాజేంద్ర ప్రసాద్ తన కుమార్తె గురించి మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయ్యారు తల్లి లేని ప్రతి ఒక్కరూ కుమార్తెలో తన తల్లిని చూసుకుంటారని తెలిపారు కూతురి సెంటిమెంట్తో వచ్చిన తల్లి తల్లి నా చిట్టి తల్లి అనే పాట తనకెంతో ఇష్టమని ఆ పాటను గాయత్రికి ఎన్నోసార్లు వినిపించినట్లు రాజేంద్ర ప్రసాద్ తెలిపారు ఇక రాజేంద్ర ప్రసాద్ను సినీ ప్రముఖులు పరామర్శించి ధైర్యం చెప్తున్నారు